అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను అనుకుంటున్నాను చాలా మంది అడుగుతున్నారు, ఇది బ్రైడల్ సీజన్ కదా, బ్రైడల్ టిప్స్ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. స్కిన్ కేర్ రొటీన్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో దట్ బ్రైడల్ సీజన్ కదా, చాలా మంది హెల్ప్ అవుతుంది అనుకున్నాను. మన టాపిక్లోకి వచ్చేద్దాము. టాపిక్ వచ్చేసి ప్రీ బ్రైడల్ స్కిన్ కేర్ కదా, అంటే పెళ్లికి ముందు, అంటే బ్రైడ్స్, ఇప్పుడు బ్రైడల్ సీజన్ కదా, బ్రైడ్స్ ఇప్పుడు పెళ్లి సీజన్ రన్ అవుతుంది కాబట్టి అందరికీ స్కిన్ కేర్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు మీకు చెప్దాం అనుకునేటప్పుడు నా స్కిన్ కేర్ నేను ఏం చేశానని ఆలోచించేటప్పుడు నేను అంతగా ఏమి అసలు ఏమి మినిమం కూడా తీసుకోండి, అది నాకు అంత ఏజ్ కాదు కదా, అప్పుడు ఏజ్ అనేది అంతగా లేదు కాబట్టి స్కిన్ కేర్ తీసుకోవాలి ఇట్లా ఉండాలని అని కూడా తెలియదు అనమాట. మా మమ్మీ వాళ్ళు వాళ్ళందరూ నా స్కిన్ కేర్ తీసుకోవడం కానీ ఇంటికి పిలిపించి థ్రెడ్డింగ్ వగేరా ఫేషియల్స్ అవన్నీ చేయించారనమాట. ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఏ మంచి ఫుడ్ తినాలన్నమాట. మనం ఏం తింటే మన ఫేస్ అలా కనిపిస్తుంది. మనం జంక్ ఫుడ్ తినాం అనుకోండి, ఎక్కువ ఆయిలీ ఆయిలీగా డల్గా కనిపిస్తుంది అనమాట. జంక్ ఫుడ్ మానేయాలి, ఫస్ట్ జంక్ ఫుడ్ మానేయాలి. షుగర్ తగ్గించాలి, సాల్ట్స్, కాఫీస్, టీలు తగ్గించేసేయండి. కాఫీ టీ అసలు షుగర్ మంచిది కాదు అనమాట, కాఫీ టీ అసలు మంచిది కాదు మన బాడీకి అనమాట. కొంచెం ఎంత వీలైనంత వరకు తగ్గించేసేయాలి అనమాట. ఇదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే ఒక 2-3 మంత్స్ ఉన్నగా స్టార్ట్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అనమాట. టిప్స్ అనేవి పాటిస్తుంది. ఇవి మా బ్రైడల్స్కే కాదు, మామూలుగా మనం కూడా మన ఫేస్ హెల్త్ ఇచ్చుకోవడం, బాడీ హెల్త్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా, ఓన్లీ బ్రైడ్స్కే కాదు అందరం కూడా అనమాట. అందుకే మా ఫస్ట్ వచ్చేసి హెల్దీ ఫుడ్ తినాలన్నమాట, హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం అఫ్కోర్స్ మనం తింటూ ఉంటాం కాబట్టి బ్రైడ్స్ ముందు బైట్స్ కాబట్టి పెళ్లి కూతుర్లు కాబట్టి మనం జంక్ ఫుడ్ అనేది ఆపాలి, హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి. అంటే క్యారెట్ జ్యూస్ అవ్వచ్చు, ఫ్రూట్స్, నట్స్, లీవీ వెజిటేబుల్స్, ఇంకా చాలా హెల్దీ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా తీసుకోండి. ప్రోటీన్ ఉన్నవి, ప్రోటీన్ ఉన్న వెజిటేబుల్స్, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచి. అంటే పెళ్లి టైంలో కొంచెం చాలా కొంచెంగా చాలా ఓపిక కావాలి, ఫొటోస్ తీస్తారు, చాలా మంది వస్తారు కదా, అందుకే కొంచెం మన స్ట్రెంత్ కావాలంటే కొంచెం హెల్దీ డైట్ అనేది ముందు నుంచే ఫాలో అవ్వడం చాలా మంచిది. అది ఫస్ట్ వన్. జ్యూసెస్ కూడా ఎక్కువ తీసుకోండి, జ్యూసెస్ చాలా మంచిది. జ్యూస్ అనేది బాగా హైడ్రేటెడ్ ఇంకా ఇంకా వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి. వాటర్ చాలా ఎంత వీలైనంత వరకు 2-3 లీటర్స్ వరకు తాగుతూ ఉండండి. మీకు అంత బాటిల్ పక్కన పెట్టేసుకొని డే అంతలో కొంచెంగా తాగు, ఎప్పుడైతే హైడ్రేట్ అయ్యేలా తాగుతూ ఉండడం చాలా బెస్ట్. సెకండ్ వచ్చేసి మంచి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి. అదే మేబీ డిఐవై అవ్వచ్చు, లేకపోతే ప్రొడక్ట్స్తో అవ్వచ్చు. ఎక్కువ నేచురల్ ప్రిఫర్ చేయండి, ఇంట్లో హోమ్ రెమెడీస్ ప్రిపేర్ చేయండి. అండ్ ఈ టిప్స్ తర్వాత మీ స్కిన్ కేర్ రొటీన్ కూడా చూపిస్తాను, అది కూడా మిస్ కాకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మంచి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సన్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట, ఎక్కువగా బయట తిరగకూడదు. ఎందుకంటే అఫ్కోర్స్ పెళ్ళిళ్ళంటే షాపింగ్ ఉంటుంది, చాలా చాలా పర్చేసింగ్ అనేది ఉంటుంది కదా, బట్ మన సన్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట. బయటకు వెళ్ళడం, బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మంచి ఎస్పీఎఫ్ ఉన్న ఎస్పీఎఫ్ 50-30, 30-50 అట్లా ఉన్నవి యూస్ చేయండి, చూస్ చేసి బయటకు వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మంచిగా ఫేస్ మాయిశ్చరైజ్ చేసుకోండి. సీటీఎం ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సీటీఎం అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మంచి మాయిశ్చరైజర్ యూస్ చేయండి, చేసుకోండి. ఎక్స్ఫోలియేట్ అంటే మనం ట్యాన్ పట్టేస్తుంటుంది కదా, ట్యాన్ రిమూవ్ చేసుకోవడం, మంచి స్క్రబ్స్ యూస్ చేయడం, ఫేస్ పైన ఉన్న ఒక డెడ్ లేయర్ అనేది, డెడ్ స్కిన్ అనేది తీసేస్తుంది అనమాట. ఎక్స్ఫోలియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఫేస్కి. ఖచ్చితంగా ఎక్స్ఫోలియేషన్ అయితే ఖచ్చితంగా తప్పకుండా చేయండి. స్క్రబ్ అనేది ఎక్స్ఫోలియేషన్ అనేది ఎప్పుడు చేయకూడదు అనమాట. డే స్కిన్ కేర్ రూల్లో అనేది ప్రతిసారి చేయకూడదు, వీక్లీ 2-3 టైమ్స్ మాత్రమే చేయాలి. ఎక్కువ చేసానైతే ఫేస్ అనేది హార్ష్ అయిపోతుంది. ఏం లేదు, సాల్ట్ తగ్గించండి, షుగర్ తగ్గించండి, కాఫీస్, టీస్ అవి తగ్గించండి, మంచి హెల్దీ డైట్ తీసుకోండి, మంచిగా ప్రిపేర్డ్గా ఉండండి, అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండండి, ఫ్రీగా హ్యాపీగా పడుకోండి అనమాట. డార్క్ స్కిన్స్ ఉన్నట్టయితే మంచి టిప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆలివ్ ఆయిల్ ఇంకా ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్, ఇంకా విటమిన్ క్యాప్సూల్, ఇంకా ఆలివేరా జెల్ మూడు బాగా మిక్స్ చేసి అది డైలీ ఐకి అప్లై చేసుకుని పడుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు అనేది రిజల్ట్ చూస్తారు. నేను చూసాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా మంచి ఫేషియల్స్ అనేవి చేయించుకోండి. ఇంకా హోమ్మేడ్ ఫేషియల్స్ ట్రై చేయండి. ఇంకా బయట పార్లర్స్లో కూడా ఫేషియల్స్ చేయించుకోండి మంచిగా. అవన్నీ ఎప్పుడంటే ఒక 1 వీక్ ఉందనుక 1 వీక్ ముందే కాదనమాట, ఒక
2-3 weeks ఉన్నారు 1 month ఉన్నారు అప్పుడు ఇవంతా స్టార్ట్ చేయాలి. బ్లీచ్ ఎప్పుడు 7 డేస్ ముందు, అంటే 1 week ముందు, 10 డేస్ ముందు అట్లా చేయించుకోకూడదు. బ్లీచ్ ఎప్పుడు ఓన్లీ 1 month ఉందనగా ఇంకా మన మ్యారేజ్కి అప్పుడు చేయించుకోవాలి. ఏమైనా అప్పుడే మంచి గ్లో అనేది మన ఫేస్ కనిపిస్తుంది. లాస్ట్ ఇంపార్టెంట్ పని అనమాట, మీకు ఏది ఆల్ తెచ్చుకుంటే హ్యాపీగా పడుకోవడం అనమాట. హ్యాపీగా పడుకోవడం వల్ల కూడా, మంచిగా హ్యాపీగా పడుకోవడం వల్ల కూడా మన ఫేస్ అనేది మంచిగా గ్లో వస్తుంది. అఫ్కోర్స్ ఇది చాలా మంది తెలిసే ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ అవన్నీ పక్కకు పెట్టేసి హ్యాపీగా పడుకోవాలి. మంచిగా తినండి, మంచి ఫుడ్ తినండి, హెల్తీ ఫుడ్ తినండి. క్యారెట్ జ్యూస్ ఖచ్చితంగా తాగండి. క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, క్యారెట్ బీట్రూట్ టమాటో మూడు మిక్సీ చేసి ఆ జ్యూస్ తాగండి అనమాట. సో దట్ అది కూడా చాలా మంచి రిజల్ట్. టిప్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ స్కిన్ కేర్ రొటీన్ కూడా చూపిస్తాను అనమాట. అది మామూలు బ్రైడ్కే కాదు, మామూలు మనం కూడా హౌస్ వైఫ్స్ కూడా మనం పెట్టుకుంటే చాలా మంచిది. లో ఉంటుంది అనమాట ఈ ఫేషియల్ అనేది. ఫేషియల్ అంటే హోమ్ మేడ్ ఫేషియల్ అనమాట. చూపిద్దాం స్కిన్ కేర్ రొటీన్ అయితే చూసేయండి ఇప్పుడు. అండ్ ఫస్ట్ వచ్చేసి మన ఈ స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి క్లెన్జింగ్ కదా. క్లెన్జింగ్ కోసం నేను ఫస్ట్ వచ్చేసి రా మిల్క్ తీసుకున్నాను. పచ్చిపాలు మాత్రమే తీసుకోవాలి. పచ్చిపాలలో చాలా మంచి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. దానివల్ల మన ఫేస్ అనేది చాలా లైటన్ అవుతుంది. ఫేస్ అనేది చాలా క్లీనప్ చేస్తుంది అనమాట. ఎక్కడైనా డార్క్ స్పాట్స్ ఉన్నప్పుడు కూడా మెడ దగ్గర కానీ ఎక్కడైనా ఉంటే పచ్చిపాలు రుద్దినట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా పచ్చిపాలే రిఫర్ చేయండి, లేదంటే అందులో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసుకున్నా చాలా మంచిది. రోజ్ వాటర్ అండ్ అలోవెరా జెల్ కూడా రెండు మిక్స్ చేసి చాలా మంచిగా అప్లై చేసుకోవాలి. నేను కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను మీకు. కొంచెం నెమ్మదిగా మొత్తం అంతా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఆరిపోయే వరకు కూడా ఉంచుకోవచ్చు, డ్రై అయిపోయే వరకు. కానీ డ్రై అయిపోయి ఉంచుకోకుండా వాష్ చేసుకొని వచ్చేసాను. వాష్ చేసుకొని చూసారు కదా, కొంచెం ఫేస్ అంతా క్లీన్ చేసిన ఫీలింగ్ ఉంటుంది, క్లీన్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. కొంచెం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది అనమాట. చూసారు కదా, ఫేస్ అనేది కొంచెం క్లీన్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అనమాట. ఈ స్క్రబ్ వచ్చేసి ఇంట్లో చేసుకోవచ్చు. టమాటో అనమాట, టమాటోలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ బ్లీచింగ్ ప్రాపర్టీస్ వల్ల ఫేస్ అనేది చాలా లైటన్ అప్ చేస్తుంది. ఆ టమాటో ఒక పీస్ తీసుకున్నాను నేను, హాఫ్ టమాటో తీసుకొని షుగర్ తీసుకొని షుగర్లో డిప్ చేసి దానికి స్టిక్ అయ్యే విధంగా పెట్టుకొని, షుగర్ టమాటోకి స్టిక్ అయ్యే విధంగా పెట్టుకొని నెక్స్ట్ దానిపైన లెమన్ జ్యూస్ ఇట్లా స్క్వీజ్ చేసుకొని ఫేస్కి స్క్రబ్ చేసుకోవాలన్నమాట. టమాటోలో ఉండే బ్లీచింగ్ ప్రాపర్టీస్ వల్ల ఆ షుగర్ పార్టికల్స్ అనేది స్క్రబ్గా యూజ్ అయ్యి ఆ లెమన్, మీ సెన్సిటివ్ స్కిన్ అయితే లెమన్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ చేసినట్టయితే ఖచ్చితంగా లైటన్ అవుతుంది అనమాట. ఇది మామూలుగా మీరు ఖాళీ ఉన్న అప్పుడు కూడా టమాటో పైన షుగర్ పెట్టి స్క్రబ్ చేసుకుంటే చాలా మంచిది. డెడ్ స్కిన్ అనేది పోతుంది, కొంచెం జిడ్డుగా ఉంటుంది, బట్ చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఫేస్ మొత్తం స్క్రబ్ చేసుకుంటున్నాను. మీ ఆ షుగర్ అనేది పడిపోతున్నప్పుడల్లా మళ్ళీ డిప్ చేస్తూ ఫేస్ అంతా నీట్గా క్లీన్ అయ్యే విధంగా ఫేస్, నెక్ కూడా అవాయిడ్ చేయకుండా చక్కగా మీ హెడ్ స్పాట్స్, ఇయర్ దగ్గర, చెవులు, మెడ కూడా మనవే కాబట్టి అవి కూడా కొంచెం బాగా స్క్రబ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఫేస్లో ఉన్న ఎప్పటి నుంచో బయటకు వెళ్ళారనుకోండి, సన్ వల్ల డ్యామేజ్ అయిన డెడ్ సెల్స్ అనేవి, స్కిన్ ఎక్కడైనా డ్యామేజ్ అయిన స్కిన్ అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఫేస్ అనేది గ్లో అప్ అవుతుంది, ఇంకా లైటన్ అవుతుంది, బ్రైటన్ అవుతుంది. ఖచ్చితంగా ఇది రెగ్యులర్గా చేయకండి, ఒక వీక్లో ఒక 2-3 times అయితే ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది కూడా మీరు డ్రై అయ్యే వరకు ఉంచుకోవచ్చు, డ్రై అయ్యి ఉంచిన తర్వాత స్క్రబ్ చేసుకోవచ్చు. కానీ కడిగేశాను, కడిగేసిన తర్వాత చాలా గ్లైటన్ అప్ అయింది. నెక్స్ట్ మన థర్డ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ కోసం ఇక్కడ మీకు కాఫీ ప్యాక్ చూపిస్తున్నాను. కాఫీతో ఎట్లా ప్యాక్ చేసుకోవాలనేది, ఇది మన బ్రూ ప్యాకెట్స్ అన్ని అందరికీ దొరుకుతాయి కదా, అందుకే మీ బ్రూ ప్యాకెట్స్ చూపిస్తున్నాను. మీ దగ్గర ఏ ఇన్స్టెంట్ కాఫీ ఉన్నా ఆ కాఫీ ప్యాకెట్ యూస్ చేయొచ్చు. అండ్ నేను ఇందులో మిక్స్ చేస్తున్నాను 1 spoon ఆఫ్ హనీ అనమాట. ఈరోజు నేను డాబర్ హనీ యూస్ చేశాను. ఆ హనీ ఒక 1 spoon ఆఫ్ హనీ వేసుకోండి. మీకు సరిపోతే 2 packets ఆఫ్ బ్రూ ప్యాకెట్స్ తీసుకోండి. కాఫీ ప్యాకెట్స్, బ్రూ అనే కాదు, ఏదైనా ఇన్స్టెంట్ కాఫీ అయినా మంచి కాఫీలో కూడా మంచి లైటనింగ్ ఏజెంట్ ఉంటుంది. మీరు ఒక కాఫీ అన్నెక్స్టన్లోనే నేను మిల్క్ వేసుకొని ఒక మంచి ప్యాక్ కన్సిస్టెంట్లో రెడీ చేసుకున్నాను. నాకైతే అది ఫేస్గా సరిపోతుంది. మీరు మిల్క్ లేకపోతే మిల్క్ కాకపోయినా కర్డ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు, రెండు మంచిగా చాలా బాగుంటాయి అన్నమాట. నీట కర్డ్ వేసుకుంటే ఇంకా మంచిది. నేను మొత్తం అది అప్లై చేసేసుకుంటున్నాను ఫేస్కి. అంటే లేకపోతే మీరు ఇంట్లోనే మంచి ప్యాక్ ఫ్రూట్ ప్యాక్స్ చేసుకోవచ్చు. ఇంట్లో చాలా ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఎవరికైనా పపయ్యతో చేసుకోవచ్చు, బనానాతో చేసుకోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు ఫ్రూట్ ప్యాక్స్ ఇంట్లోనే. వాటికి కొంచెం ప్యూరీ చేసేసి ఆ ప్యూరీలో కొంచెం రోజ్ వాటర్ కానీ హనీ కానీ మిక్స్ చేసి ముల్తాని మిట్టి కానీ మిక్స్ చేసి చక్కగా ప్యాక్ పెట్టుకోండి. మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి మీకు. ఇట్లానే అంతా ప్యాక్ పెట్టేసుకొని చూసారు కదా, ఇదంతా డ్రై అయ్యే విధంగా ఉంచుకొని తర్వాత నేను వాష్ చేసేసుకుంటాను. చూసారు కదా, బాగా డ్రై అయిపోయింది.
బాగా డ్రై అయిపోయింది, తెలిసిపోతుంది మీకు డ్రై అయిపోయింది. ఒక 5-10 మినిట్స్ పడుతుంది, చక్కగా రిలాక్స్ అయిపోండి. ఒక సాంగ్స్ వింటూ చక్కగా రిలాక్స్ అయిపోయి తర్వాత వాష్ చేసేసుకొని చూసారా, నా ఫేస్ అయితే చాలా చాలా తేడా కనిపించింది, చాలా గ్లో అప్ అయ్యింది అనిపించింది నాకైతే, మీకే తెలిసినట్టుంది. నెక్స్ట్ ఇదంతా వాష్ చేసేసుకున్న తర్వాత చాలా మంచి ఫీల్ వస్తుంది మీకు, కూలింగ్ సెన్సేషన్ ఫీల్ వస్తుంది. తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు యూజ్ చేయాలి టోనర్. టోనర్ కింద నేను ఇక్కడ రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను, లేకపోతే మీ దగ్గర ఏ టోనర్ ఉన్నా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ రోజ్ వాటర్ అయితే అన్ని స్కిన్ టైప్స్కి చాలా బాగుంటుంది. కొంచెం ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను నేను. చూసారు కదా ఫేస్కి ఇట్లా ఇలా డ్యాబింగ్ మోషన్లో మాత్రమే పెట్టుకోవాలి, పెట్టుకొని అలా ఆరనివ్వాలన్నమాట, డ్రై అవ్వనివ్వాలి. వెంటనే ఏం పెట్టేయకూడదు. ఒకసారి టోనర్ అప్లై చేసిన తర్వాత, టోనర్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నివ్యా తీసుకున్నాను. నివ్యా మాయిశ్చరైజర్ తీసుకొని ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని ఫేస్ అంతా చక్కగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఈ వింటర్ సీజన్లో మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. వింటర్ సీజన్లో కాదు, ఏ సీజన్లో అయినా ఎప్పుడైనా సరే స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటే మన ఫేస్ పైన పింపుల్స్ కానీ అలాంటివి ఏమీ రావన్నమాట. ఫేస్ అనేది పిహెచ్ బ్యాలెన్స్ అయ్యి హైడ్రేటెడ్గా ఉండి చాలా మంచిగా ఉంటుంది. ఫేస్ అనేది హెల్తీగా కనిపిస్తుంది, గ్లోయీగా. నెక్స్ట్ వచ్చేసి నేను లిప్స్ మాయిశ్చరైజ్ చేసుకోవడానికి ఇక్కడ నేను లిప్ బామ్ తీసుకున్నాను. లిప్ బామ్ వచ్చేసి VLCC వారి స్ట్రాబెరీ లిప్ బామ్ అనమాట, చాలా బాగుంది ఇది. ఈ లిప్ బామ్ అప్లై చేసేసుకున్నాను. అంతే మన స్కిన్ కేర్ ఉన్నట్టు అయిపోయింది. ఒక స్క్రబ్ అనేది మిస్ చేసి మీరు దీన్ని మీరు ఎప్పుడు ఒక వీక్లీ ఎప్పుడు చెప్పినప్పుడు చేయొచ్చు. స్క్రబ్ అనేది ఒక 2-3 టైమ్స్ మాత్రమే చేయండి వీక్లీ. అండ్ దాట్స్ ఇట్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్, మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.